ఉన్నాడు. పోయిన సంవత్సరము అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దీపావళి పండగ రోజు తన ఉండేటువంటి వైట్ హౌస్ లోపల పెద్ద పెద్ద కుందులు పెట్టి బ్రాహ్మణులను పిలిచి ఆ దీపాలు వెలిగించి దండం పెట్టి ఏమన్నాడంటే అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోమా అమృతంగమయ అన్నాడు. ఈ దీపాలు వెలిగించే పండగ భారతదేశంలో అన్ని చోట్ల అన్ని సంప్రదాయాలు వాళ్ళు చేస్తున్నారు. చాలా గొప్పమైనటువంటిది ఈ యొక్క సంస్కృతి. దీని ద్వారా దీపాలు వెలిగించిన ద్వారా అజ్ఞానమైన అంధకారం నుంచి మన జ్ఞానమైన వెలుతుల్లోకి వెళ్తాం, అంతేకాదు మృత్యు నుంచి అమరత్వానికి వెళ్తామని ఆయన చెప్పాడు. ఇంకా ఈ సంవత్సరము దీపావళి పండగ రోజు మొన్న సెలవు దినంగా ప్రకటించాడు అమెరికా దేశానికి. ఇది మొత్తం మనకి టీవీలో వచ్చింది, దాచుకుని చేసింది కాదు. అమ్మ నాన్న నాన్న మాట్లాడక్కరా, రే మాట్లాడక్కరా కొంచెంసేపు. ఆయనకు అర్థమైంది దీపావళిని వెలిగించడం మూలకంగా శక్తి ఏమిటో. కానీ మనమేం చేస్తున్నాం, కొన్ని తెచ్చుకున్న తద్దినంలాగా మనకు ఉన్నటువంటి మంచి మంచి పండుగల యొక్క ఆచారాలని వేరే రకంగా మార్చుకున్నాం. బర్త్డే అనే ఒక పండుగను మనం తెచ్చుకున్నాం. ఆ రోజు ఏం చేస్తున్నాం, మన చిన్నారులతోటి దీపావళి ఉప్పని ఆర్పిస్తున్నాం. దీపం ఆరిపోయిందంటే వంశమే ఆరిపోయినట్టు. ఎక్కడ నేర్చుకున్నది ఇది? వాళ్ళకేమో దీపాలు వెలిగించి జ్ఞానాన్ని పొందుతాము, అమరత్వాన్ని పొందుతాను వాళ్ళు దాని గురించి తెలుసుకుంటే, మనమేం చేస్తున్నాం దీపాలను ఆర్పిస్తున్నాం. రెండవది, పుట్టిన పండగ చేసుకోవాలి కానీ పుట్టినరోజు చేసుకోకూడదు. ఎందుకు? రోజు అనేది డేట్ ప్రకారం. మీలో ఎవరైనా 29 ఫిబ్రవరి పుట్టారా అండి? పుడితే ఎన్ని సంవత్సరాలకు వాళ్ళ బర్త్డే వస్తుంది? ఎన్ని సంవత్సరాలకి? మరి 3 సంవత్సరాలు ఏం చేయాలి? నా బర్త్డే రాలేదు అని ఏడుచుకుంటుంది వాడు. దీని లాభమా నష్టమా? రెండవది, మార్చి 9 నాడు పుట్టారా? మార్చి 9వ తారీఖు ఎవరైనా పుట్టారా? ఈ సంవత్సరం మార్చి 9 ఏమొచ్చింది? గ్రహణం వచ్చింది. గ్రహణం రోజు మా ఇంటికి రండి, నా పుట్టినరోజు బర్త్డే అంటే ఎవరైనా వస్తారా మీరు తినడానికి? ఇట్లా ఈ డే నెలతున్న 1, 2 తారీఖులు ఎప్పుడైనా సరే అమావాస్య రావచ్చు, పౌర్ణమి రావచ్చు. 2 సంవత్సరాల కిందట 31 డిసెంబరు అమావాస్య పౌర్ణమి వచ్చింది, ఆ రోజు గ్రహణం వచ్చింది. ఇట్లా డేలకి గ్రహణము అంటే పౌర్ణమి అమావాస్య వచ్చినప్పుడు గ్రహణం వస్తుంది, గ్రహణం వచ్చినప్పుడు మనం ఆ రోజు చేసుకోలేము. కానీ తిథి మాత్రం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వస్తుంది. ఎవరైనా అమావాస్య రోజు పౌర్ణమి రోజు పుడితే చెప్పలేం, కానీ మిగిలిన 14 తిథులు పాడ్యమి నుంచి చతుర్దశి వరకు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వస్తాయి. మనం ఎప్పుడైనా పంచాంగాల్లో కానీ టీవీలో కానీ లేదా మన పండితులు కానీ చెప్పారా, ఏమండి ఈ సంవత్సరము రామనవమి లేదంటండి అని విన్నామా? శివరాత్రి లేదంటండి అని విన్నామా? గణేష చతుర్థి లేదని విన్నామా? వసంత పంచమి లేదని విన్నామా? జన్మాష్టమి లేదని విన్నామా? సంక్రాంతి లేదని విన్నామా? ఇవన్నీ కూడా ఖచ్చితంగా తిథి ప్రకారంగా వస్తాయి మనకి. అందుకనే మన ఋషిమునులు కూడా చాలా జాగ్రత్త పడ్డారు. కలియుగంలో వీళ్ళ బుర్రలన్నీ కంప్యూటర్ కంటే ఫాస్ట్గా పరిగెడతాయి బుర్రలు. వీళ్ళు ఎక్కడెక్కడ రామా డే, కృష్ణా డే, గణేష్ డే, శివా డే, పార్వతీ డే, ఇట్లా బర్త్డే లాగా వాళ్ళవి కూడా దేవదేవతలు కూడా డేలు మొదలు పెడతారు అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, మనం మర్చిపోకుండా రాముల వారు ఎప్పుడు పుట్టారమ్మా ఏమంటున్నాం, శ్రీరామ ఏమంటున్నాం నవమి, కృష్ణుడు ఎప్పుడు పుట్టాడమ్మా జన్మ అష్టమి, గణపతి ఎప్పుడు పుట్టాడమ్మా గణేష్ చతుర్థి, అమ్మవారు ఎప్పుడు పుట్టింది వసంత పంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి,
నాగుల చవితి నాగ పంచమి చూసారా ఇట్లా తిథులు మనము ఆ యొక్క దేవి దేవతల పక్కన తిథులు పెట్టి వాళ్ళమే అట్లా ఆచరణ చేస్తారు ప్రపంచం మొత్తంలో ఎక్కడైనా కానీ అమెరికా నుంచి ఇంకెక్కడైనా చూడండి రామ నవమి రోజే వారి యొక్క పుట్టిన పండుగ చేస్తారు పుట్టిన పండుగ అది డే ఏమో బర్త్డే రోజు పుట్టినరోజు చేసుకోకండి పుట్టిన పండుగ చేసుకోండి దానివల్ల లాభం ఉంది ఉగాది రోజు పంచాంగ శ్రవణం వెళ్ళినప్పుడు చెప్తారు మీకు పంచ అంగాలు ఐదు అంగాలు ఏమిటవి తిథి వారము నక్షత్రము యోగము కరణం ఈ ఐదుడికి ఐదు శక్తులు ఉన్నాయి తితేష్ట శయమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాద్ రోగ నివారణం కరణాత్ కార్య సిద్ధిశ్చ పంచాంగ ఫలముత్తమం అని చెప్తారు నానా ఎవరినా అక్కడ వాహనం ఎక్కారు దింపండి వాళ్ళ పిల్లల్ని ఆ వాహనాలు ఎవరెక్కారు దింపండి ఇట్లా పంచాంగానికి ఐదు శక్తులు ఉన్నాయి దాని ప్రకారం కనుక మనం చేసుకుంటే ఖచ్చితంగా మనకి ఆయుష్ అన్నీ వృద్ధి అవుతాయి అది మానేశం ఇంకా ఎన్ని మానేశం మనం అంటే మన యొక్క విద్యా విధానం నాశనం చేశాడు మన వ్యవసాయ రంగాన్ని నాశనం చేశాడు మన వైద్య రంగాన్ని నాశనం చేశాడు మన క్రీడా రంగాన్ని నాశనం చేశాడు మన యొక్క సాంస్కృతిక రంగాన్ని నాశనం చేశాడు మన సెలవులను కూడా నాశనం చేశాడు ఎవరు మెకాలే భారతదేశానికి 180 సంవత్సరాల కిందకి వచ్చాడు మొత్తం భారతదేశం తిరిగి లండన్కి వెళ్ళి లండన్లో ఉపన్యాసం ఇచ్చాడు ఏమని నేను భారతదేశం మొత్తము తిరిగి వచ్చా నాకు ఎక్కడ ఒక బిచ్చగాడు కానీ ఒక దొంగవాడు కానీ ఒక బీదవాడు కానీ కనబడలేదన్నాడు ఇప్పుడండి కేవలము 180 సంవత్సరాల కిందటి మాట చెప్తున్నా ఇప్పటికీ ఆ యొక్క పత్రాలు భద్రంగా బ్రిటిష్ లైబ్రరీలో దాచిపడి ఉన్నాయి భారతదేశం అంత గొప్పగా కావడానికి శక్తి ఏమిటి అన్నాడంటే ముగ్గురు మాతలు కారణం అని చెప్పాడు వాళ్ళకి ఆధ్యాత్మిక ఇస్తున్నది సంస్కృతిని ఇస్తున్నది ముగ్గురు మాతలు ఎవరు భారత్ మాత గోమాత గాయత్రి మాత భారత్ మాత అంటే తల్లి తల్లి బడి పిల్లల బడి తల్లి తన గర్భంలో ఉన్నప్పుడే అనేక సంస్కారాలు ఇవ్వచ్చడానికి ప్రత్యక్ష ప్రమాణం ప్రహ్లాదుడు అభిమన్యుడు మనకి జన్మనిచ్చిన తర్వాత కాదు జన్మ ఇవ్వకముందే ఇవ్వచ్చు అటువంటి తల్లిని నిర్వీర్యం చేస్తే సంస్కారాలు రావు అందుకని పొద్దున లేవగానే ఏ తల్లి తన మాసాలు మోసి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా జన్మనిచ్చిందో ఆ తల్లికి ఏం చేయాలి పొద్దున తిట్టాలా ఆ తల్లికి పాదాభివందనం చేస్తే ఆమె ఆశీర్వాదం చేస్తుంది ఏమిటి లాభం ఆశీర్వాదం వల్ల గణపతికి మొట్టమొదటి పూజ చేశాము ఏ కార్యం చేసినా గణపతికి మొట్టమొదటి పూజ చేస్తాం ఎందుకు వచ్చింది ఆయనకు ఆయశక్తి ఇన్ని వేల కోట్ల దేవతలు ఉన్నప్పుడు కూడా గణపతికి ఎందుకు వచ్చింది శక్తి భూమి చుట్టూ ఎవరైతే 3 ప్రదక్షిణాలు చేస్తారని చెప్పి పోటీ పెడితే పాపం సుబ్రహ్మణ్య స్వామి తన నిమవల్లి వాహనం వేసుకుని వెళ్ళిపోతాడు గణపతి ఏం చేయాలి ఇంతే ఎలుక ఆ తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుని మంచిగా సింహాసనం మీద కూర్చోబెట్టి వారికి 3 ప్రదక్షిణాలు చేసి సాష్టాంగ నమస్కారం చేశాడు దాంతో భూమికి 3 ప్రదక్షిణాలు చేసినంత ఫలితం లభించింది మనం ఏం చేస్తున్నాం తల్లిదండ్రికి పక్కన పెట్టని తల్లి అమ్మా నాన్నని పిల్లడం పక్కకు పెట్టి కొత్తగా మొదలు పెట్టాము గుడ్ మార్నింగ్ మమ్మీ మమ్మీ అంటే శవము డిక్షనరీ తీసి చూడండి చచ్చిన వాళ్ళని శవం మమ్మీ అంటారు ఈజిప్ట్ సంప్రదాయం అది పొద్దున్నీ రాత్రి వరకు ఏమంటున్నాం చచ్చిన దానివి ఇదే పాట పాడుతున్నారు బాలవాకు బ్రహ్మవాకు అందుకనే ఏ ఇంట్లో అయితే మమ్మీ ఉంటుందో వాళ్ళకి ఎప్పుడు టెన్షన్. ఇక రెండవది డాడీ జ్ఞానాన్ని ఇచ్చే ఆయన నాన్న ఆయన ఏం పట్టుకుని పిలుస్తున్నాం డాడీ డాడీ అంటే గాడిద కంటే తక్కువ ప్రాణి ఇప్పుడు తల్లి సంస్కారాలు ఇవ్వలేదు తండ్రి జ్ఞానాన్ని ఇవ్వలేడు ఆ చిన్నారు ఎట్లా తయారవుతున్నాడు ఒక సమాజానికి ఏదో ఒక కీటకంగా తయారవుతున్నాడు ఈరోజు అదే చూస్తున్నాం మనం పోనీ అదే భాషలో అమ్మని పిలవాలంటే మదర్ అని పిలవచ్చు మమ్మీ ఎందుకు వచ్చింది అదే భాషలో నాన్నని పిలవాలంటే డాడీ ఫాదర్ అని పిలవచ్చు డాడీ ఎందుకు వచ్చింది ఇట్లా మన యొక్క మూలమైనటువంటి ఆ తల్లిని తండ్రిని నిర్వహించాడు మికాలే ఇక విద్యా విధానం నాశనమైంది బ్రహ్మాండంగా మనకి జీవితాంతము ఉపయోగపడే పద్యాలు ఉండేవి ఏ మతానికి ఏ కులానికి ఏ సంప్రదాయానికి
సంబంధం లేనటువంటి పద్యాలు కానీ మానవుడిగా జన్మించి చనిపోయేంత వరకు ఉపయోగపడే పద్యాలు తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దైవంబు చుట్టంబు తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమందు తద్యము సుమతి ఏ మతానికి సంబంధించిన పద్యం ఇది ఏ కులానికి సంబంధించిన పద్యం ఇది ఏ సంప్రదాయానికి సంబంధించిన పద్యం ఇది దేనికి సంబంధం లేదు కానీ జీవితాంతం ఉపయోగపడుతుందో లేదా మనకి పద్యం మనకు చాలాసార్లు అనుభవం అయి ఉంటుంది కోపంతో ఏదో తప్పు చేస్తాం తర్వాత తలకే బాదుకుంటాం అయ్యో ఎంత పని చేశాను రా కోపంలో ఇటువంటి పద్యాలు పక్కకు పోయినాయి సుమతి శతకం పోయింది దాశర శతకం పోయింది భీముల శతకం పోయింది నీతి శతకం పోయింది కొత్తగా మొదలుపెట్టించాడు మనకి భగవంతుడి పొమ్మనే పద్యాలు మొదలుపెట్టించాడు ఇంకా మార్చి పూర్తి కాలేదు ఎంత ఎండలు చూడండి ఏమిటి కారణము వానలు పడటం లేదు ఎందుకు పడటం లేదు వానలు పిల్లలందరూ కూడా బడికి వెళ్ళి ఏమంటున్నారు భగవంతుని పొమ్మంటున్నారు రెయిన్ రెయిన్ గో అవే రెయిన్ రెయిన్ గో అవే వానదేవుడా పో అంటే వాన వస్తుందా వాన వాన వల్లప్ప చేతులు చేచల్లో పరిగెత్తుకుని వస్తాడు వానదేవుడు ఎంతమందికి తెలుసమ్మా ఈ పాట పోనీ మీ మొబైల్లో కనుక చేసుకోండి ఫీడ్ చేసుకోండి అందరూ వినిపించండి పిల్లలతో పాటించండి ఎందుకు రాడు చూద్దాం భగవంతుడు ఇంత పెద్ద శాపంగా మార్చాడు వాడు మెకాలే వాళ్ళకి ఆ దేశంలో ఆరు నెలల సూర్యుడు కనబడాడు ఎప్పుడు వాననే చంద్రుడు కనబడాడు మనకి కనీసము నెలకి మూడు వానలు కురవాలి అది సుసృష్టి దానికి పోనీ అదే భాష మీద మనకు ద్వేషం లేదు అదే భాషలో మనము మన సంస్కృతిని ఎందుకు నేర్పకూడదు ఆ భగవంతుని ఎందుకు రమ్మనకూడదు రెయిన్ రెయిన్ కమ్ కమ్ గుంటలన్నీ గమ్ గమ్ ఎందుకు అనకూడదమ్మా మనము తప్ప కాదండి మా మిస్తు చెప్పిందండి మిస్తు చెప్తే వాళ్ళకి మనకొద్దు మనకి కావాల్సింది మనం పిలుద్దాం ఇంకా మన యొక్క పద్యాల్ని మనము ఎట్లా మార్చుకోవచ్చు అదే భాషలో మన సంస్కృతిని నేర్పేటటువంటి భావదాశలు ఇంకా మునిగిపోయాం మనం వాడు చెప్పిందే రైటా ఎట్లా నేర్పచ్చు మన యొక్క సంస్కృతిని మన ఆడి భాషలోనే వన్ 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 గాడ్ ఈజ్ వన్ టూ 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 ఎపిక్స్ ఆర్ టూ త్రీ 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 మూర్తిస్ ఆర్ త్రీ ఫోర్ 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 వేదాస్ ఆర్ ఫోర్ ఫైవ్ 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 పాండవాస్ ఆర్ ఫైవ్ సిక్స్ 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 చక్రాస్ ఆర్ సిక్స్ సెవెన్ 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 రిషీస్ ఆర్ సెవెన్ ఎయిట్ 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 దిక్పాలకాస్ ఆర్ ఎయిట్ నైన్ 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 గ్రహాస్ ఆర్ నైన్ టెన్ 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 అవతారాస్ ఆర్ టెన్ ఎందుకు నేర్పకూడదు మనము ఇంత గొప్ప మన సంస్కృతిని అదే పాటు నేర్పుతాం సంస్కారం ముఖ్యం అంతేగాని భాష కాదు ఇవన్నీ మర్చిపోయాం ఇంకా ముందుకు పోయారు మనకి ఆదివారం సెలవు కాదని గుర్తుపెట్టుకోండి సోమవారం శివుడికి విశేషము మంగళవారం అమ్మవారికి విశేషం లేదా ఆంజనేయ స్వామికి అంటాం బుధవారం అయ్యప్పకి అంటున్నారు గురువారం దత్తాత్రేయ కంటున్నారు సాయిబాబాకి అంటున్నారు శుక్రవారం అమ్మవారికి అంటున్నారు శనివారం వెంకటేశ్వర స్వామికి అంటున్నారు అన్ని వారాలు అందరుకున్నాయి ఇవన్నీ కూడా మనము పురాణాల్లో ఏదో తీసుకున్నాం కానీ ప్రత్యక్ష దైవాలు నాలుగునే ప్రపంచంలో ఒకటి మాతృదేవం తల్లి మొట్టమొదటి ప్రత్యక్ష దైవం రెండు తండ్రి మూడోది సూర్యనారాయణుడు సూర్యనారాయణుడు లేకపోతే ఈ సృష్టిలో ఏదో జీవి బతుకుతుందా ఏ జీవి బతకలేదు ఆయన ప్రత్యక్ష దైవం నాలుగోది నాగరాజు ఈ నాలుగు ప్రత్యక్ష దైవాలు అటువంటి ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యభగవాన్ రోజు ఏమిటి ఆదివారం అంటారా రవివారం అంటారా సండే అని ఇంగ్లీష్లో చెప్తున్నాం ఆ రోజు మనకి పవిత్రమైన రోజుని మనకేం చేస్తున్నాడు ఎవరైనా పిక్నిక్కి పోవాలంటే లేదా ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే ఎప్పుడు చేసుకుంటున్నారు ఆదివారమే చేసుకుంటున్నారు వాడు మనకి ఇచ్చాడు ఆదివారము చాలా పవిత్రమైన రోజులు వాడికి అర్థమైంది అందుకని ఆరు రోజులు చర్చికి పోటీ చూసుకోండి అదే ఆదివారం రోజే సండే స్కూల్ అని బైబుల్ పడుకుని పోతున్నాడు సండే అక్కడికి చూసారా వాడికి అర్థమైంది ఆదివారం యొక్క విలువ మనకు అర్థం కాలే మనకేమో ఎప్పుడు మనకి చదవకూడదని రోజులు ఏమిటి అష్టమి పాడ్యమి చతుర్దశి అమావాస్య ఇవన్నీ అనధ్యాన దినాలు ఆ రోజు చదవకూడదు ఆ రోజు మన సెలవు దినాలు ఇట్లా మన యొక్క ఆచారాలని మనతోటే నాశనం చేసి మనకి పూర్తిగా నిర్వీర్యం చేశాడు ఇంకా మన క్రీడారంగాన్ని నాశనం చేశాడు వ్యవసాయ రంగాన్ని నాశనం చేశాడు వైద్య రంగాన్ని నాశనం చేశాడు అన్నిటిని నాశనం చేసి మనల్ని పిప్పిలాగా చేసి ఇప్పటికీ వాడి యొక్క ఆలోచన విధానంగా మనం నడుచుకుంటున్నాం అందుకనే
దిన దిన గణం 100 ఏళ్ల ఆయుష్లా మన జీతం గడుపుతున్నాం. మనం ఎన్ని గుళ్ళు చేసుకున్నా ఎన్ని తిరిగినా ఎన్ని నోబల్ ఆచరణ చేసినా మన యొక్క మూలమైన సంస్కృతిని ఆచరణ చేయనంత వరకు మనం ఇంట్లోనే ఉంటాం. ఈ భారత్ మాత తల్లిని నాశనం చేశాడు. రెండో మాత గోమాత. గోమాత పరోపకారం ప్రత్యక్ష ప్రమాణం. గోమాత అంటే కేవలం పాలిచ్చే ప్రాణం కాదండి, అది ప్రపంచానికే ప్రాణము, ప్రాణి కాదు అది. దాని ద్వారా దేశం యొక్క ఆర్థిక స్థితి బ్రహ్మాండంగా అవుతుంది, సామాజిక స్థితి బాగుంటుంది, ఆధ్యాత్మిక స్థితి బాగుంటుంది. ఈ మూడింటిని గమనించాడు, గోమాతలు నాశనం చేశాడు. భారతదేశ స్వతంత్రం వచ్చినప్పుడు 86 కోట్ల గోమాతల సంఖ్య, మన సంఖ్య అప్పుడు 33 కోట్లు మాత్రమే. అంటే సరాసరి ప్రతి మానవుడికి 2 గోమాతలు ఉండేవి. స్వతంత్రం వచ్చింది ఎన్ని సంవత్సరాలు అయింది? 65 సంవత్సరాలు అయిపోయింది. మన సంఖ్య 130 కోట్లకు పెరిగింది, గోమాతల సంఖ్య 20 కోట్లకు వచ్చింది. కానీ పాలు మాత్రం విరివిరిగా దొరుకుతున్నాయి. ఏ పాలు దొరుకుతున్నాయి? ఏ పాలు తాగితే క్యాన్సర్ వస్తుందో ఆ జెర్సీ పాలు మనకి తెచ్చిస్తున్నాడు. గోమాతల యొక్క ఈ ప్రపంచం లోపల పెద్ద పాల ఉత్పత్తి దేశము బ్రెజిల్ దేశం. వాళ్ళ దగ్గర మన దేశీ గోమాతలు 99% ఉన్నాయి. 99% గోమాతలు మనవి బ్రెజిల్ దేశంలో. డెన్మార్క్ దేశంలో 95%. ప్రపంచంలో పెద్ద గోశాల ఉన్నది సౌదీలో ఉన్నది. వాళ్ళకి అర్థమైంది గంగ గోవు పాలు, మనకు అర్థం కాలే ఇంతవరకు. వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు బ్రెజిల్ దేశం వాళ్ళు, మీ దగ్గర దక్షిణ భారతంలో విశేషమైన గోవు అంటే ఒంగోలు జాతి, ఆ జాతి మీ దగ్గర లేదు ఒరిజినల్, మా దగ్గర ఒరిజినల్ ఉంది, దాని వీర్యం కావాలంటే 7 కోట్ల రూపాయలకి ఇస్తానంటున్నారు. చూశారా? ఇట్లా గోమాతను నాశనం చేశాడు. మూడో మాత గాయత్రిమైన దేవాలయాలు. దేవాలయ మాధ్యమంగా వ్యక్తి వికాస కేంద్రం దేవాలయం అంటే కోరికలను తీర్చేటువంటి ఒక స్థానం కాదు దేవాలయం అంటే. దేవాలయ మాధ్యమంగా విద్యాలయము, గ్రంథాలయము, అనాథాలయము, న్యాయాలయము, సంస్కార కేంద్రము, సత్సంగ కేంద్రము ఇన్ని జరిగేవి. అన్నిటికీ మానేసి ఒకటే చేశాడు, దేవాలయం అంటే కోరికలని తీర్చేటువంటి ఒక స్థలం అని చేసి పెట్టాడు. మొన్న కొంత చదివాను, డబ్బులు ఉన్నవాడంట లోపలిపై అడుక్కుంటాడంట, డబ్బులు లేనివాడు బయట కూర్చొని అడుక్కుంటున్నాడు. ఇది మన దేవాలయ వ్యవస్థ చేసినాడు బెక్కాలే. అందుకని ఇప్పటికైనా భారతీయ సంస్కృతి శ్రేష్టమైన వాళ్ళకు అర్థమైంది. మనం కూడా మానవుడిగా జన్మించి మనిషిలాగా బ్రతుకుతూ దైవత్వాన్ని సాధించడం కోసం దేవాలయం ఒక మంచి క్షేత్రం మనకి. అందుకని దేవాలయం ప్రతిరోజు వెళ్ళాలి. అక్కడ కోరికలు భగవంతుడు మనకి తప్పకుండా మనకి ఏది కావాలో ఇస్తాడు. ఆయనకు తెలుసు ఏది ఇవ్వాలో. సమయసే పహలే భాగ్యసే జాత కభీ నై మిల్తా అని సామెత. సమయానికంటే ముందర భాగ్యానికంటే ఎక్కువ ఎప్పుడు దొరకదంట. మన భాగ్యం అంటే ఖచ్చితంగా దొరుకుతుంది. కేవలము ఈ యొక్క భౌతికమైనటువంటి మెలమెలగా పక్కకు పెట్టి ఏమి తీసుకుని వచ్చాం, ఏమి తీసుకుని వెళ్తాం. రెండు తీసుకుని వచ్చాం, రెండు తీసుకుని వెళ్తాం. ఒకటి జ్ఞానం, రెండో సంస్కారాలు. వాటిల్ని కోరండి, ఖచ్చితంగా మన జీవితం సార్థకమవుతుంది. ఇది మీ పిల్లలకి అందించండి. పిల్లలకి ఆస్తులు ఇస్తున్నారు, అంతస్తులు, కానీ సంస్కారాలు ఇవ్వటం లేదు. అందుకని ఈరోజు ఏమైంది, హైదరాబాదులో దాదాపు కూకుడుపల్లి నుంచి వనస్థలిపురం వరకు 100 వృద్ధాశ్రమాలు ప్రారంభమైనవి, తెలిసినటువంటివి. దాంట్లో ఎవరు ఉంటున్నారు? ఏ రిక్షా తొక్కేవాడు, వాడికి నాకు స్తోమత లేదు, మా అమ్మ నాన్నని పోషించడానికి అని చెప్పి తీసుకుని పెట్టలేదు అక్కడ. ఏ కూలీ చేసేవాడు, నాకు స్తోమత లేదు, నాకే లేదు అని వాళ్ళ అమ్మా నాన్న అక్కడ పెట్టలేదు. ఎవరైతే పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారో, MBA, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, IAS అధికారులు చాలామంది, వాళ్ళ యొక్క మమ్మీ డాడీని అక్కడ పెడుతున్నారు తీసుకెళ్ళి. ఎందుకు? వాళ్ళు ఏమంటున్నారు, నేను నన్ను చదువుకునేటప్పుడు ఎక్కడ పెట్టావు నువ్వు? హాస్టల్లో పెట్టావు, నువ్వు హాస్టల్లో ఉంటున్నారు వాళ్ళు. ఎటువంటి సంస్కారం మనం ఇస్తే మనకు అదే సంస్కారం ఇస్తారు. పిల్లలకి చిన్నప్పటి నుంచి మంచి సంస్కారాలు నేర్పండి. ఖచ్చితంగా మీ యొక్క వృద్ధాప్యంలో వాళ్ళు మిమ్మల్ని జాగ్రత్తగా మంచిగా చూసుకుంటారు, మీరు ఆనందంగా ఉండగలుగుతారు. అట్లా కాకుండా వాళ్ళ చిన్నప్పటి నుంచి అన్ని వాళ్ళకి అడిగిందంతా ఇస్తూ పోయారనుకోండి, చివరికి మీకు ఏమీ మిగలకుండా చేస్తారు. చివరికి తలకి కొరివి పెట్టాలన్నా ఇగో టైం లేదు నాకు, కూలీ వాళ్ళని పెట్టుకోని చెప్పి చాలా చోట్ల విన్నాం కూడా ఇది. అందుకని భారతీయ సంస్కృతి శ్రేష్టమైనటువంటిది.
దీని మీరు శ్రద్ధగా భక్తిగా ఆచరణ చేస్తూ మీ యొక్క జీవితాన్ని ధన్యం చేసుకుంటూ దీని పంచండి అందరికి ఈ రోజు ప్రపంచం మొత్తం భారతదేశమే చూస్తున్నది అట్లా మీరందరూ దీన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ తిరిగి భారతదేశాన్ని మనమందరం కలిసి విశ్వగురువుగా నిలబెడతారని ఆశిస్తూ మీ అందరికి హంపి క్షేత్రాధిపతి విరూపాక్ష స్వామివారు అమ్మవారు పంపాదేవి అమ్మవారు భువ